సద్గురు ఇప్పుడు ఎక్కడ చూసినా సమాచారమే ఉంది ఎలాంటి సమాచారమైనా ఒక్క క్లిక్తో పొందవచ్చు ఈ పరిస్థితుల్లో ఇన్ని వ్యత్యాసాల మధ్య మన వ్యక్తిత్వాన్ని ఎలా పదిలంగా ఉంచుకోవాలి అసలు సాధ్యమేనా మన వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకుంటూ సమయానికి పరిస్థితికి తగినట్లుగా మారటం ఎలా చూడండి వ్యక్తిత్వం అంటే దాని అర్థం గమనించండి పర్సనాలిటీకి మూల పదం పర్సోనా పర్సోనా అంటే మనం వేసుకునే ఒక ముసుగు లాంటిది ఒక పని చేయడానికి మనం ఒక రకమైన ముసుగు వేసుకోవాల్సిందే ఇప్పుడు మీరు ఒక క్రీడాకారిణి మీరు కోర్టులో ఉన్నప్పుడు అంటే ఒక ముసుగు వేసుకుంటారు అది అవసరం ఆ ముసుగు దూకుడుగా ఒక్కోసారి ప్రత్యర్థిలో భయం కలిగించేలా ఉంటుంది కదా అప్పుడు మీరు ఆ ముసుగు వేసుకోవాల్సిందే ఆ సమయంలో ఆ ముసుగు మీరు ఇంట్లో వేసుకోరు కదా మీ స్నేహితుల మధ్య కూడా అలాంటి ముసుగు వేసుకోరు ఎందుకంటే ముసుగు అంటే అర్థం మీకు కావాల్సినప్పుడు వేసుకుని తీసేసేది అని సరే వైరస్ సమయంలో ప్రతివారు మాస్క్ వేసుకోవాలనుకోండి వేరే చాయిస్ లేదు మాస్క్ కంపల్సరీ కానీ వ్యక్తిత్వం అంటే అర్థం అదే రకరకాల కార్యకలాపాలు చేయడానికి మనని మనం ఒక్కొక్క విధంగా మలుచుకోవాలి కానీ కాలక్రమంలో ఏం జరుగుతుందంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి అందరూ ఒకే ముసుగులో ఉండిపోతారు దాన్ని తీసేలేకపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా అదే ముసుగుతో ఉండిపోతారు అది ఒక బాధాకరమైన అనుభవంగా మారుతుంది మనం చిన్నతనం నుండి ఎదిగిన ఇప్పటిదాకా చూస్తే ఐదారు ఏళ్లు ఉన్నప్పుడు ముఖాలు చక్కగా ఇలా విప్పారి నవ్వుతూ ఉండేవి వాళ్ళ నవ్వుని ఆపడం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు ఆపలేరు కదా వాళ్ల నవ్వుని కానీ మెల్లగా ఇప్పుడు ఆ ముఖాలు ముభావంగా తయారైపోయాయి ఎందుకంటే వాళ్ళు ఒకే ఒక వ్యక్తిత్వంలో ఇరుక్కుపోయారు కాబట్టి వేసుకున్న ముసుగును కూడా తీయలేరు అది అలా ఇరుక్కుపోయింది కాబట్టి మన వ్యక్తిత్వాన్ని దృఢపరచుకోవక్కర్లేదు ఇది చాలా ముఖ్యం వ్యక్తిత్వం ఎంత మృదువుగా ఉండాలంటే వివిధ రకాల పనులు చేయడానికి అవసరమైన ముసుగు వేసుకోగలిగేలా ఉండాలి షుడ్ బి టు పుట్ ఆన్ డిఫరెంట్ ఆఫ్ వితౌట్ మాస్క్ కెనాట్ వర్క్ ఒక వ్యక్తిత్వం లేకుండా ఈ ప్రపంచంలో పనిచేయలేరు అది నిజం కానీ మీరు ఆ వ్యక్తిత్వాన్ని అలాగే అంటిపెట్టుకుని ఉండిపోనక్కర్లేదు పరిస్థితికి ఏది అవసరమో అలా మీరు ఉండొచ్చు అప్పుడే మీరు పరిపూర్ణతను పొందగలుగుతారు లేకపోతే ఏం జరుగుతుందంటే మీరు అవసరానికి తయారు చేసుకున్న వ్యక్తిత్వంలో ఇరుక్కుపోతారనమాట మీరే కట్టుకున్న జైల్లో ఇరుక్కుపోయినట్టుగా ఎవరైనా మిమ్మల్ని జైల్లో బంధిస్తే అది దురదృష్టకరం కానీ అర్థం చేసుకోవచ్చు కానీ మిమ్మల్ని మీరే బంధించుకుంటే అంతకన్నా మూర్ఖపు చర్య మరొకటి ఉండదు కదా కాని తొంభై శాతం మనుషుల్లో ఇప్పుడు అదే జరుగుతుంది కానీ మీరు చెప్పిన ఈ విషయం గురించి నాకు మరొక ప్రశ్న ఉంది ముసుగు తీసేస్తే ఆనందంగా హాయిగా ఉంటుంది నిజమే కానీ మనం ముసుగు ఎప్పుడు మన కోసమే కాకుండా ఒక్కోసారి ఎదుటి వారి కోసం కూడా వేసుకుంటాం అది వారిపై కూడా ఆధారపడి ఉంటుంది ఎంత వద్దనుకున్నా ఆ సమయంలో మనం మళ్ళీ ముసుగు వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఉదాహరణకు మనకు నచ్చని వాళ్ళు ఎదురయ్యి వారితో మాట్లాడాల్సి వస్తే వాళ్ళ మాటలు నచ్చకపోయినా అవును అని తల ఊపాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో ఎలా స్పందిస్తారు ఏంటంటే చాలా సార్లు చాలా మందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది అనుకుంటా సరే ముందు నాకు ఆ అబ్బాయి ఎవరో చెప్పండి నా ఉద్దేశం ఏంటంటే మనం చాలా మందితో మాట్లాడేటప్పుడు స్నేహితులతో అయినా సరే ఒకసారి మనకు చాలా కోపం వస్తుంది లేదా వాళ్ళు చేసే పనులు నచ్చకపోవచ్చు ఉదాహరణకి మన బెస్ట్ ఫ్రెండ్ మనకు నచ్చని పని చేసినప్పుడు అది మనకు నచ్చకపోవచ్చు కానీ మనం సరే పర్వాలేదులే అని అంటాం అది తప్పు నాకు నచ్చలేదు అని గట్టిగా మనం ముఖం మీద చెప్పలేం ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కదా నేను అడిగేది అదే నేను సాధారణంగా వారి ముఖం మీదే చెప్పేస్తానండి నాకు కొన్నిసార్లు ఇది ఎదురైంది మీ స్నేహితులు లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు మీకు వాళ్ళు మాట్లాడేది తప్పు అనిపిస్తుంది కానీ చెప్పడానికి సందేహిస్తాము నేనే అలా చెప్పలేను చాలా మంది కూడా ఇంతే చూడండి సింధు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఒకరు ఒకరు తప్ప లేకపోతే ఒకరు ఒప్ప అని కాదు ప్రతి మనిషి జీవితాన్ని పరిస్థితులను వారి పరిధిలో వారికి అర్థమయ్యే విధంగా వారికున్న మేధస్సు ప్రకారం అన్వయించుకుంటారు జీవితాన్ని అందరూ ఒకే స్థాయిలో గ్రహించి అవగతం చేసుకోలేరు కదా మీరు ఒకసారి గమనిస్తే మనుషులు అలా ఉండడానికి కారణం వాళ్ళ పరిమితులు అని మీకు అర్థమైనప్పుడు వారి పరిమితులను వారు అధిగమించడానికి మీరు సహాయపడతారు వాళ్లను మంచి చెడుల తప్పొప్పుల దృక్కోణం నుంచి చూడరు కదా రకరకాల వ్యక్తులు ఉంటారు ప్రతి ఒక్కరూ చేసే పని మీకు నాకు నచ్చాలని లేదు అది అలా ఉండదు కదా కాని మీరు ఒక పని చేసేందుకు ఒక ముసుగు తగిలించుకున్నప్పుడు కూడా ముసుగు లోపల మీరు మీరుగానే ఉంటారు అంతే కదా లోపల మాస్క్ వేసుకున్నప్పుడు కూడా మీరు మీరులాగే ఉంటారు కానీ ఇప్పుడు ఆ ముసుగు మీ ముఖానికి ఎంత గట్టిగా అతుక్కుపోయిందంటే మీకు మీ ముసుగుకు తేడా లేకుండా పోయింది నేను ముసుగు లేదా వ్యక్తిత్వం అని అన్నప్పుడు దానర్థం మీరు ఎరుకతో తెచ్చి పెట్టుకునేది అని మీరు ఎరుకతో వేసుకుంటే అది పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కానీ మీరు అదే అయిపోకూడదు దానర్థం చెప్పాలంటే మీరు ఒక పొడవైన అమ్మాయి నేను చాలాసార్లు చూశాను మీరు ఏ స్టేజ్ మీద నుంచిన్నా అందరికంటే పొడవుగా ఉంటారు మీరు అందరిలోనూ మీరే పొడవగా కనిపిస్తారు కానీ మీరు అలా పుట్టలేదు కదా పాపం చిన్నగానే పుట్టారు ఇప్పుడు కానీ ఇంత పొడుగైపోయారు ఇదంతా మీరు పోగు చేసుకున్నదే ఈ శరీరం ఒక పోగు అంతే అలాగే మీరు నా బుద్ధి నా ఆలోచన నా భావోద్వేగం అనేవి కూడా పోగు చేసుకున్నవే మనం పోగు చేసుకున్నది మనది అవుతుంది కానీ అదే మనం కాదు అవునా అది మనం కాదు ఇప్పుడు ఈ బట్టలున్నాయి ఇవి నావయ్యుండొచ్చు కాని ఇది నేను కాదు అలాగే ఈ శరీరము బుద్ధి చేసే ఆలోచనల నిర్మాణం కూడా మనకి ఈ ఎరుక గనుక కలిగితే మనము ఏమిటో మనము కానిది ఏమిటో తెలిస్తే ఈ ఒక్క విషయాన్ని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఎరుకతో ఉంటే ఇవన్నీ పెద్ద విషయాలుగా అనిపించు అప్పుడు మనం ఈ శరీరాన్ని మెదడుని సంపూర్ణంగా దాని సామర్థ్యం మేరకు ఉపయోగించుకుంటాం ముఖ్యంగా మీలాంటి క్రీడాకారులకు మీ శరీరాన్ని మెదడుని పూర్తి సామర్థ్యం మేరకు ఉపయోగించుకోవడమే అన్నిటికంటే ముఖ్యమైనదే కాబట్టి ప్రస్తుతం మీ అంతటి మీరే గ్రహించి ఉంటారు ప్రతి వ్యక్తి తన దైనందిన చర్యలో ఇది గ్రహించి ఉంటారు మీరు క్రీడాకారిని కాబట్టి మీతో అంటున్నాను మీరు మీ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించని తక్షణం దాని పర్యవసానం వెంటనే మీకు తెలుస్తుంది మిగతావారు ఏదైనా పనిని ఇవాళ సరిగ్గా చేయకపోతే దాని పర్యవసనం రెండేళ్లకు తెలుస్తుందేమో కానీ మీకు మాత్రం తక్షణం ఆ సమయంలో ఆ ఒక్క తప్పు షాట్ కొడితే చాలు తెలిసిపోతుంది అందువల్ల మీకు ఆ విషయాన్ని గ్రహించడం మరింత సులభం మీ జీవితంలో చాలాసార్లు మీ సొంత ఆలోచనలు భావాలు ఉద్దేశాలు మీకు ఎంత అడ్డంకిగా మారుతాయో మీరు గ్రహించి ఉండవచ్చు కాబట్టి ప్రపంచంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి మనం సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో ఉన్నాం సరేనా కానీ మీకు మీరే మీ ఇంద్రియాలే మీ భావోద్వేగాలే మీ శరీర పనితీరే మీ జీవితంలో మీకు అవరోధంగా మారకూడదు అది ప్రతి మనిషి చూసుకోవాల్సిన విషయం ప్రపంచం మనం ఏం చేయడానికి అవకాశం ఇస్తుందో మనకు తెలియదు అది కాలాన్ని బట్టి ఉంటుంది చూడండి ఇప్పుడు మీరు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నారు కాబట్టి మీరు రాకెట్ పట్టుకున్నారు అదే మీరు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే గనక మీరు కత్తితో ఉండేవారేమో లేకపోతే వేరే ఏమైనా ఉండేదేమో మీ చేతిలో అది కాలాన్ని బట్టి ఉంటుంది అంటున్నాను ఈ సమయంలో అవకాశాలు ఎలా ఉన్నాయో సవాళ్లు కూడా అలాగే ఉన్నాయి ఈ క్రమంలో ఒక వ్యక్తి తన శరీరం తన ఆలోచనలు తన భావోద్వేగాలు శక్తులు తనకు అవరోధం కాకుండా చూసుకుంటే అప్పుడు ఆ ఒక్క అవరోధాన్ని తీసేయగలిగితే గనక మీరు అత్యుత్తమంగా రాణించగలుగుతారు అని నేను చెప్తున్నాను అయితే ప్రపంచంలో కూడా అదే అత్యుత్తమమైనదా అంటే మనకు తెలియదు అది వేరువేరు విషయాలపై ఆధారపడి ఉంటుంది ప్రపంచం దృష్టిలో మీరు బెస్టా కాదా అన్నది ముఖ్యం కాదు మీ పరంగా మీరు అత్యుత్తమంగా ఉండాలి మీకు మీరే అవరోధం కాకూడదు సరే ప్రపంచంలో ఉన్న అవరోధాలని మనం దాటాల్సిందే